చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా వెలిగండ్ల కెనరా బ్యాంక్ వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం సిఏటియు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరారు. గత 14 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తుంటే సమస్య పరిష్కరించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ రంగాన్ని దోచిపెట్టే ఇటువంటి చట్టాలను ఉపసంహరించుకోకపోతే ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో వ్యతిరేకించకుండా ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పట్ల వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏపీ అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసేది లేదని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఏటియు నాయకులు రాయల మాలకొండయ్య, కేవీపీఎస్ నాయకులు తిరుపతయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దేవయ్య, మహిళా సంఘం నాయకురాలు లక్ష్మి, రత్నమ్మ, ఆశా వర్కర్ యూనియన్ నాయకురాలు నాగరాణి పాల్గొన్నారు. వ్యవసాయ రంగాన్ని దివాళా తీయించే పద్ధతిలో 3 ఆర్డినెన్స్లను జారీ చేయడం జరిగింది. ఏవైతే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 22 రాష్ట్రాల్లో దాదాపు 130 లక్షల మంది రైతులు ఢిల్లీ కేంద్రం చేసుకొని గత 14 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, దాని నాయకత్వం ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ తక్షణమే వాళ్ళు చేసినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకొని రైతాంగ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు వెలిగండ్ల మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతులు ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళు జరిపే పోరాటంలో వాళ్ళకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తాం. రైతు సమస్యలను పరిష్కారం చేసి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను హరించే విధంగా భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతులతోటి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. రాజ్యాంగాన్ని గౌరవించి ప్రమాణం స్వీకారం చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేయడం అనేది సిగ్గుసేటు. తక్షణమే నరేంద్ర మోడీ గారు ఈ చట్టాలను రద్దు చేసి రైతులకు న్యాయం చేసి భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని కాపాడాలి. నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థలు మండించేటువంటి తిండిని తినొచ్చేమో కానీ మెజార్టీ ప్రజలు కోట్లాది మంది రైతుల మీద ఆధారపడ్డారు. రైతుల ప్రయోజనాన్ని దెబ్బకొడితే ఖచ్చితంగా కోట్లాది మంది ప్రజలు ఆ రకంగా ముందుకొస్తారు, ఆందోళన చేస్తారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అవసరమైతే గద్దెదించడానికి కూడా ఏమాత్రం వెనుకాడని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.